హాయ్ అండి, ఈ వీడియో శుక్రవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి. ఈ వీడియో తీసేటప్పుడు బయట ఒక్కటే వర్షం అండి. వీళ్ళు విజయవాడ వెళ్ళారండి, విజయవాడ వెళ్ళి మోటార్ అయితే తీసుకొచ్చారు. అలాగే నాకు పూజకి కావలసిన పువ్వులు, నేను తనలో పెట్టుకోవడానికి జాజులు, కనకాంబరాలు ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. పాలవెల్లి ఇంకా పూజ సామాన్లు అన్నీ తీసుకుని వచ్చారన్నమాట. అలాగే వాళ్ళ గైండర్ అయితే రిపేర్ చేస్తున్నారు, అదే మోటార్ బిగిస్తున్నారండి. ఇంకా నేనైతే ఇలా వినాయకుడికి డెకరేషన్ చేసుకుందామని రమ్య అయితే అన్నదండి. సరే అని చెప్పి రమ్యకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. నేను రమ్యని ఇవన్నీ కట్ చేసుకుంది. రమ్యకి ఎప్పుడు ఇలాంటివి చేయడం అది తెలియదండి. యూట్యూబ్లో అవి ఫోన్లో చూడడం వలన కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. చేద్దామని ట్రై చేసింది, అయినా రమ్యకి రాలేదండి. ఇంకా నేనైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ పూజ సామాన్లు అయితే నేను, రమ్య, వాళ్ళ నాన్నగారిని తీసుకొని సెంటర్కి అయితే వెళ్ళామండి. సెంటర్కి వెళ్ళేటప్పటికి ఇంట్లో పని ఏమీ అవ్వలేదు, బయట వర్షం పడుతుంది, ఇంకా ఆగే కొద్దీ ఎక్కువైద్దిలే అని, ఇంకా చీకటి పడుతుందని ఇంకా పనులన్నీ ఇలాగే వదిలేసి సెంటర్కి అయితే వెళ్ళామండి. అసలు ఒకటే వానమాట, అసలు తడిచి ముద్దైతే అయిపోయాము. ఇంకా అందుకని సెంటర్కి వెళ్ళింది, వీడియో అయితే తీయలేదండి. లేకపోతే సెంటర్లో వినాయకుడి బొమ్మ అదే తీసుకున్నాము. అక్కడ మంచి మంచి వినాయకుళ్ళు అవి చాలా బాగున్నాయి అన్నమాట. మేమైతే మట్టి వినాయకుడినే తీసుకున్నామండి, కలర్ కలర్ వినాయకుళ్ళు అవి. వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము, అసలు ఏం కుదరలేదన్నమాట. ఇంకా రమ్య అలాగే 10 రూపీస్ సామాన్ కూడా వెళ్ళింది గాజులు అవి తీసుకోవడానికి. మేము ఎక్కువగా షాపింగ్ చేయడం అంటే ఇంకా 10 రూపాయల సామాన్లకి మాత్రమే వెళ్తామండి. తీసుకున్న వినాయకుడిని కూడా వీడియో అయితే తీసుకోలేదండి, అసలు సెంటర్కి ఫోనే తీసుకెళ్ళలేదు. ఇంకా చాలా దారుణంగా ఉందండి వర్షం అయితే. రమ్యకేమో ఉరుములు అయితే చాలా భయం అన్నమాట, ఉరుములు మెరుపులు వస్తే అసలే భయపడిద్ది. ఇంకా రమ్య కోసం తొందర తొందరగా వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక ఇంకా పూజ సామాన్లు అవన్నీ వంటగదిలోనే క్లీన్ చేసామన్నమాట. ఇంకా వినాయకుడు వెనకాల పెట్టడానికి ఇలా అయితే సింపుల్గా రెడీ చేశామండి. ఆ పైన తమలపాకులకి కొంచెం గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టామన్నమాట. ఇంకా రమ్య నైట్ అండి, ఇది నైటు 12 అయిపోయిందిలేండి, అప్పుడు పప్పులన్నీ నానబెట్టుకుంటున్నాం అన్నమాట. మాకు గుడి పక్కన అయితే వినాయకుడు మండపం అయితే కట్టారండి, అక్కడైతే వినాయకుడిని పెడతారన్నమాట. మాకు ప్రతి సంవత్సరం అక్కడే పెడతారండి. ఇంకా ఇదైతే తెల్లారగట్లమాట, తెల్లారగట్ల 4 గంటలకు లెగిసానండి. 4 గంటలకు లెగిసి పనులన్నీ చేసుకున్నాను, మంచినీళ్ళు వస్తాయేమో అని డ్రమ్లు అయితే క్లీన్ చేస్తున్నాను.